సర్వేభ్యో నమో నమః, నమస్కారః. మమ నామ తిరుమలేశః, నా పేరు తిరుమలేశ. సంస్కృతం ఆచార్య మరియు భగవద్గీత ఆచార్య. సంస్కృతం నేర్పిస్తుంటాను, అట్లాగే భగవద్గీత కూడా నేర్పిస్తుంటాను. సాక్షాత్తు భగవంతుడి నుండి వచ్చిన గీత భగవద్గీత, అందుకే దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత ఎవరో మునులు మహర్షులు రాసినది కాదు, సాక్షాత్తు భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినది. మొత్తం 18 అధ్యాయాల, 700 శ్లోకాలతో కూడిన గీత శ్రీమద్ భగవద్గీత. బట్టి ఇది జీవితంలో మనం ఒక్కసారైనా మన ఇంట్లో పారాయణం చేసుకోవాలి. భగవద్గీత చదవడం ద్వారా, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా మన ఇంట్లో అనేక రకాల శుభాలు మనం పొందుతాం. భగవద్గీత ఒక్కటి చాలు మన జీవితానికి, మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి బాగు చేయడానికి. భగవద్గీత మీరు వింటే ఆనందంగా ఉంటారు, భగవద్గీత చదివితే మీరు ఆరోగ్యంగా ఉంటారు, భగవద్గీత ప్రచారం చేస్తే మీకు మంచి కీర్తి వస్తుంది. భగవద్గీతను మీరు నిత్యం పఠన చేసి నలుగురికి చెబితే ఆనందం ఐశ్వర్యం అన్నీ వస్తాయి. భగవద్గీతలో లేనిదంటూ ఏమీ లేదు. ఇలాంటి విశిష్టమైన భగవద్గీతను మనం మన ఇంట్లో మన యొక్క జన్మలో ఒక్కసారైన 18 అధ్యాయాల భగవద్గీత పారాయణాన్ని మనం చేసుకోవాలి. మరి చేసుకోవడానికి ఏంటి అకేషన్, ఏదైనా సందర్భం అవసరమా? ఏమి సందర్భం అవసరం లేదు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా మన ఇంట్లో భగవద్గీతను మనం పారాయణం చేసుకోవచ్చును. భగవద్గీత జన్మదిన సందర్భంలో, అట్లాగే వివాహదిన సందర్భంలో, గృహప్రవేశ సందర్భంలో, అట్లాగే విదేశీ గమనం, విదేశీ తహ ఆగమనం, లేదంటే ఏదైనా నూతన వ్యాపార ప్రారంభంలో, హోటల్స్, మాల్స్, షాప్స్ ఇట్లా ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు భగవద్గీత పారాయణం చేసుకొని ప్రారంభం చేస్తే మనకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి. బట్టి మనందరం కూడా భగవద్గీత పారాయణాన్ని మన ఇళ్లల్లో తప్పకుండా చేసుకుందాం. భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడి ముఖం నుండి వచ్చిన గీత, అందుకే దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. మనందరం భగవద్గీతను చదివి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం ముందుకు సాగుదాం. మీరు భగవద్గీత మీ ఇంట్లో పారాయణం చేయించుకోవాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ చేస్తే పూర్తి వివరాలు మేము మీకు అందజేస్తాము. ఈ కింద స్క్రోల్ అవుతున్న ఆ ఫోన్ నెంబర్కి మీరు మీ యొక్క దూరవాణి ద్వారా మీ యొక్క సందేశాన్ని తెలియజేయవచ్చు, లేదా SMS ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ యొక్క వార్తను, సందేశాన్ని తెలియజేస్తే మీ ఇంటికి వచ్చి మేము భగవద్గీత పారాయణం, 18 అధ్యాయాల పారాయణం 3 గంటల సేపు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క భగవద్గీత పారాయణ భాగాన్ని ఉపయోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ నేను సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. జయతు సంస్కృతం, జయతు భారతం, జయ భగవద్గీత, జయ జయ భగవద్గీత. ధన్యవాదాలు.